యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ అలీకియా, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఇవాళ మనం కిడ్నీ సమస్యలు, వాటి కారణాలు, డయాలసిస్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? కిడ్నీ సమస్యలు యూజువల్గా రెండు రకాలుగా ఉంటాయి. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని రెండు రకాలుగా ఉంటాయి. అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది కిడ్నీ తాత్కాలికంగా పనితీరు తగ్గడం అనేది అక్యూట్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఈ వీటికి కారణాలు ఏముంటాయి అంటే, ఏదైనా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానీ, విష జ్వరాలలో కానీ, ఏదైనా సెప్సిస్ ఐసీయూ కండిషన్స్లో కానీ, పాము కాట్లలో, వీటిలలో అక్యూట్ కిడ్నీ డిసీజ్ అనేది చూస్తూ ఉంటాము. 70% ఈ అక్యూట్ కిడ్నీ డిసీజ్ నార్మల్ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక 10 to 20% క్రానిక్ కిడ్నీ డిసీజ్గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. రెండవ ఇంపార్టెంట్ వచ్చేసి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము. యూజువల్గా ఇది 5 stages ఉంటుంది. 1, 2, 3, 4, 5 ఐదు స్టేజుల్లో దీని జిఎఫ్ఆర్ బేసిస్ని బట్టి మనం డివైడ్ చేస్తూ ఉంటాము. వీటికి కారణాలు ఏముంటాయంటే, మనం కామన్గా సొసైటీలో చూసే రెండు మేజర్ జబ్బులు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్కి కారణాలు ఉంటాయి. 70 to 80% మనకి కామన్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కారణాలు కనిపిస్తూ ఉంటాయి. షుగర్ పేషెంట్లో షుగర్ మందులు సరిగ్గా వాడని వాళ్ళల్లో ఒక 30 to 40% ఆఫ్ డయాబెటిక్స్లో యూజువల్గా మనం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం వచ్చేసి హైపర్ టెన్షన్, బీపీ మందులు సరిగ్గా వాడని వాళ్ళల్లో ఒక 10 to 15% వాళ్ళలో ఈ సీకేడీ అనేది మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ కాబట్టి ఓవర్ కౌంటర్ మెడికేషన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ రోజు ఒక సిక్స్ మంత్స్ లైక్ 1 year వాడిన పేషెంట్స్లో కూడా మనం ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏదైనా ఇన్ఫెక్షన్స్ లైక్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్, యూనిట్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్లో అది క్రానిక్గా కన్వర్ట్ అయ్యే, దానివల్ల కూడా సీకేడీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి పుట్టుకతో లోపల లైక్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్, వీటిలలో కూడా మనము కిడ్నీ సమస్యలు చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, కిడ్నీ జబ్బులు ఏ వయసు వారికి వస్తాయి? కిడ్నీ జబ్బులు ఏ వయసులో వారికైనా రావచ్చు. లైక్ 1 to 2 years అయినా, లైక్ 10 to 12 years వాళ్ళలో అయినా, 30 to 40 years అయినా, 50 to 70, ఏ వయసులో వాళ్ళకైనా కిడ్నీ జబ్బులు రావచ్చు. కానీ వచ్చే కిడ్నీ జబ్బుల కారణాలు మాత్రం వేరేగా ఉంటాయి. లైక్ 1 to 2 years వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఫామ్ అయ్యేటప్పుడు ఏదైనా కిడ్నీ డిఫెక్ట్స్ వల్ల కిడ్నీ జబ్బులు రావచ్చు. లైక్ 2 to 10 years నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ ఇవి రావచ్చు. 30 to 40 years ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ SLE, రుమటాయిడ్ ఆర్థరైటిస్, వీటి వల్ల కిడ్నీ జబ్బులు రావచ్చు. లైక్ 50 to 70 years బీపీ, షుగర్ వల్ల కామన్గా ఈ కిడ్నీ డిసీజెస్ వస్తుంటాయి. ఏ ఏజ్ వాళ్ళకైనా కిడ్నీ జబ్బులు వస్తుంటాయి, కానీ కాజెస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, ఒక కిడ్నీ ఉండేవారిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? యూజువల్గా చాలా ఒక కిడ్నీ ఉన్న వాళ్ళు 90% మందికి ఏం సమస్యలు రావచ్చు. యూజువల్గా కొంతమంది ఒక కిడ్నీతోనే పుట్టడం జరుగుతుంది. 90% వాళ్ళకి ఏమి ఇబ్బందులు రాకపోవచ్చు. కానీ 10% వాళ్ళలో మాత్రం ఈ కిడ్నీ లేకపోవడం వల్ల ఉన్న ఒక కిడ్నీ మీద బర్డెన్ పడి వాళ్ళ కిడ్నీ ఫంక్షన్, ఏదైనా బీపీ రావడము, దానివల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, డయాలసిస్ అంటే ఏమిటి, ఎప్పుడు చేస్తారు? యూజువల్గా ఈ కిడ్నీ జబ్బులు లైక్ చెప్పినట్టు అక్యూట్ కిడ్నీ డిసీజ్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ రెండిట్లో ఉంటాయి. ఈ డయాలసిస్ అనే విధానము బోత్ అక్యూట్ కిడ్నీ ఇంజురీలోను సీకేడీలో రెండు చేస్తూ ఉంటాము. అక్యూట్ కిడ్నీ ఇంజురీలో డయాలసిస్ చేయడం వల్ల యూజువల్లీ 70 to 80% కంప్లీట్ రికవరీ ఉంటుంది. లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డయాలసిస్ ఎప్పుడు చేస్తామంటే, చెప్పినట్టు సీకేడీ stage 5D లాస్ట్ స్టేజ్ అంటే మందులు ఇంకా పనిచేయని సందర్భాలలో మనం డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తాము. డయాలసిస్ అనేది అందరూ భయపడుతున్నట్టుగా అది ఏదో భయంగా అనేది కాదు, అది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ కిడ్నీ జబ్బులు ఉన్న పేషెంట్స్కి డయాలసిస్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ డయాలసిస్ ఎలా చేస్తారు? డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి హీమోడయాలసిస్, ఇంకొకటి పెరిటోనియల్ డయాలసిస్. ఈ డయాలసిస్ అనేది ఎప్పుడు చేస్తారు అంటే, ఈ క్రానిక్ సీకేడీ stage 5D పేషెంట్స్ మన దగ్గరికి సింటమ్స్తో వస్తారు, లైక్ కాళ్ళ వాపులతో, వాటర్ అంతా లంగ్స్లో చేరి ఆయాసం వచ్చి, లేదా ఆకలి అవ్వకుండా ఉండడము, వాంతులు అవ్వడము, సన్నగవ్వడము, ఈ సమస్యలతో వచ్చినప్పుడు యూజువల్గా మనం డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తాం పేషెంట్స్కి. డయాలసిస్ అంటే ఏంటి అంటే, ఈ కిడ్నీ జబ్బులు ఉన్న పేషెంట్స్ నుంచి 300 ml per minute మనము బ్లడ్ అనేది తీసి ఒక డయాలైజర్ ద్వారా పంపించి, మిషన్ ద్వారా పంపించి ఆ బ్లడ్ని క్లీన్ చేసి మళ్ళీ పేషెంట్లోకి పంపిస్తుంటాం. దీన్ని త్రూ అన్ యాక్సెస్ అనేది చేయాలన్నమాట. యూజువల్గా ఈ డయాలసిస్ అనేది ఎమర్జెన్సీ డయాలసిస్ ఉంటుంది,
అండ్ ప్లాన్డ్ డయాలసిస్ కూడా ఉంటుంది. అంటే పేషెంట్ సరిగా డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ సరిగా ఫాలో అవ్వని వాళ్ళు లైక్ ఎమర్జెన్సీ కండిషన్స్లో మా దగ్గరికి ఆయాసంతో కాళ్ళ వాపుతో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎమర్జెన్సీ డయాలసిస్ చేస్తూ ఉంటాం. ఎమర్జెన్సీ డయాలసిస్లో ఏం చేస్తాము అంటే ఒక ట్యూబ్ లాంటిది లైక్ ఫిమరల్ కెథెటర్ తొడిలో పెట్టడము లేదంటే జుగులార్ కెథెటర్ మెడ్లో పెట్టడం, ఒక ప్లాస్టిక్ ట్యూబ్ లాంటిది మనం ఇన్సర్ట్ చేసి దాని ద్వారా బ్లడ్ మిషన్లో పంపించి క్లీన్ చేసి మళ్ళీ పేషెంట్కి రిటర్న్ చేస్తూ ఉంటాము. దీన్ని ఎమర్జెన్సీ డయాలసిస్ అంటారు. కానీ దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఈ వేసే ఈ కెథిటర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఫిమరల్ వల్ల ఒక 3 డేస్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్, లైక్ జుగులార్ వల్ల ఒక 1 మంత్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకో రకమైన డయాలసిస్ వచ్చేసి ప్లాన్డ్ డయాలసిస్. ఈ పేషెంట్స్ వచ్చేసి నెఫ్రాలజిస్ట్ దగ్గర కరెక్ట్గా ఫాలోఅప్లోకి వస్తూ ఉంటారు. వీళ్ళకి ప్లాన్డ్ డయాలసిస్ చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఏవీ ఫిస్టులా అనేది క్రియేట్ చేస్తాం అనమాట. డయాలసిస్ స్టార్ట్ చేయకముందే ఏవీ ఫిస్టులా అనేది క్రియేట్ చేసి దాన్ని పంక్చర్ చేసి మనం బ్లడ్ని మిషన్లోకి పంపించి క్లీన్ చేసి మళ్ళీ రిటర్న్గా పేషెంట్లోకి పంపిస్తాం. దీన్ని ప్లాన్డ్ డయాలసిస్ అంటారు. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాలసిస్ వచ్చేసి పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటంటే దీంట్లో ఒక ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తాం. పొట్టలోకి ఒక ట్యూబ్ ఇన్సర్ట్ చేసి ఒక 2 లీటర్స్ ఫ్లూయిడ్ని ఇన్సర్ట్ చేసి దాన్ని ఒక 6 to 8 hours అలానే ఉంచడం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ అన్ని ఈ ఫ్లూయిడ్లో కలెక్ట్ అయ్యి తర్వాత డ్రెయిన్ చేస్తాం. పెరిటోనియల్ డయాలసిస్ అనేది హోమ్ డయాలసిస్ లాగా అనమాట. అంటే మనం హీమోడయాలసిస్కి హాస్పిటల్కి వచ్చి హీమోడయాలసిస్ 4 hours చేసుకోవాల్సి వస్తుంది. వీక్లీ 3 times or 2 times డిపెండ్ ఆన్ పేషెంట్స్ కండిషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ పెరిటోనియల్ డయాలసిస్ అనేది ఆల్మోస్ట్ లైక్ హోమ్ డయాలసిస్, ఇంట్లోనే చేసుకుంటాం, ఇంట్లోనే చేసుకోవచ్చు, రోజుకు 3 times చేసుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు, డయాలసిస్ చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? డయాలసిస్ చేయడం వల్ల యూజువల్లీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ డయాలసిస్ చేసేటప్పుడు బీపీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేదా బీపీ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకొన్ని కొంతమంది పేషెంట్స్లో షుగర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫ్లూయిడ్ తీయడం వల్ల క్రాంప్స్ లైక్ కాళ్ళ నొప్పులు అవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళలో. ఇంకా ఈ కెథిటర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఫిమరల్ కెథిటర్స్ యూజువల్లీ 3 డేస్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐజీవీ కెథిటర్స్ విదిన్ 1 మంత్లో వచ్చే కెథిటర్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఫిస్టులా ఫెయిల్యూర్స్, ఏవీ ఫిస్టులా కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కామన్ లైక్ ఫీవర్ అండ్ చిల్స్ అండ్ రైగర్స్, ఏదైనా డైలైజర్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతిదానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. డాక్టర్ గారు, డయాలసిస్ పేషెంట్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? డయాలసిస్ పేషెంట్స్ ఆహారం తీసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా రెగ్యులర్గా డయాలసిస్ చేసుకుంటూ గుడ్ మంచి ఆహారం తీసుకున్న వాళ్ళలో ఏం చాలా కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. యూజువల్గా వీళ్ళు ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ ఉండాల్సి వస్తుంది. లైక్ 1 to 1.5 liter పర్ డే ఫ్లూయిడ్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. వీటికంటే ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది బాడీలో కాళ్ళల్లో చేతుల్లో మొహాల్లో అక్యుములేట్ అవ్వడం, లైక్ లంగ్స్లో అక్యుములేట్ అవ్వడం వల్ల ఆయాసం రావడం, లైక్ ఎమర్జెన్సీ డయాలసిస్లో ల్యాండ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ 1 to 1.5 liter ఫ్లూయిడ్ మాత్రమే, టోటల్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంత రెస్ట్రిక్ట్ చేయాల్సింది, 1 to 1.5 liter పర్ డే ఆఫ్ ఫ్లూయిడ్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. లైక్ డైట్లో చూస్తున్నట్టయితే మనకి యూజువల్గా ఈ డయాలసిస్లో ప్రోటీన్ లాస్ అనేది కూడా జరుగుతుంది. లైక్ హిమోడయాలసిస్లో కానీ పెరిటోనియల్ డయాలసిస్లో కానీ ప్రోటీన్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ 5 grams అట్లా ప్రోటీన్ లాస్ జరుగుతూ ఉంటుంది. దాన్ని కాంబ్యాక్ చేయడానికి మనం హై ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సి వస్తుంది. లైక్ హై ప్రోటీన్ డైట్ అంటే ఏంటి అంటే ఎగ్స్ లైక్ 2 to 3 eggs పర్ డే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నాన్ వెజ్ డైట్ లైక్ చికెన్, మటన్ వీటిలలో కూడా హై ప్రోటీన్ ఉంటుంది, అవి తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏమి అంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. యూజువల్లీ పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మనకి హార్ట్ మీద పొటాషియం ఎక్కువైనప్పుడు హార్ట్ మీద ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, డయాలసిస్ చేయించుకుంటే పేషెంట్ మందులు వాడాలా? యూజువల్లీ చాలామంది అడుగుతాం, డయాలసిస్ చేసుకున్నప్పుడు మేము మందులు వాడాలా, ఏం ఇంజెక్షన్స్ వాడాలా, ఎందుకు డయాలసిస్ చేస్తున్నాము కదా సరిపోతుందని చాలామంది అడుగుతాం. యూజువల్గా డయాలసిస్ చేస్తున్న పేషెంట్లకు కూడా మందులు ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. లైక్ అంటే కిడ్నీ చేసే అన్ని పనితీరు డయాలసిస్ మిషన్ చేయదు. లైక్ కిడ్నీ యూజువల్లీ ఇంపార్టెంట్, లైక్ బీపీ కంట్రోల్కి వెరీ ఇంపార్టెంట్, అండ్ బ్లడ్ ప్రొటెక్షన్కి ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ యూజువల్గా మన కిడ్నీ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా ఈ బీపీ కంట్రోల్కి మనము బీపీ మెడికేషన్స్ ఖచ్చితంగా, ఈవెన్ ఆన్ డయాలసిస్, రెగ్యులర్ డయాలసిస్ కూడా మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి మెడికేషన్స్ వాడుతూ ఉండాలి. కిడ్నీ నుంచి కామన్గా ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది.
వస్తుంది. దీనివల్లే మనకి బాడీలో బ్లడ్ ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ పని చేయకపోవడం వల్ల మనకి ఎరిథ్రోపోయిటిన్ ప్రొటెక్షన్ తగ్గడం వల్ల యూజువల్గా హెచ్పీ లెవెల్స్ యూజువల్లీ కిడ్నీ పేషెంట్స్లో తగ్గుతూ ఉంటాయి. ఈ హెచ్పీ తగ్గడం వల్ల వాళ్ళకి ఆయాసం రావడం, కాలవాపులు రావడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి యూజువల్గా డయాలసిస్ పేషెంట్స్లో మేము రెగ్యులర్గా ఎరిథ్రోపోయిటిన్ వీక్లీ ట్వైస్ అట్లా సప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా డయాలసిస్ చేస్తున్న పేషెంట్స్ కూడా బీపీ మందులు కానీ ఎరిథ్రోపోయిటిన్ లైక్ కాల్షియం డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. కాల్షియం సప్లిమెంటేషన్స్ లైక్ మల్టీవిటమిన్స్ ఇవన్నీ వాడాల్సి వస్తుంది. డాక్టర్ గారు, కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ 70-80% డయాబెటీస్, హైపర్ టెన్షన్ మనం కామన్గా సొసైటీలో చూస్తున్నే జబ్బుల వల్లే వస్తూ ఉంటుంది, లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ వల్ల. కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళని ఖచ్చితంగా 1 ఇయర్కి ఒకసారి లైక్ కిడ్నీ జబ్బుకి సంబంధించిన టెస్ట్ లైక్ హెచ్బీ, క్రియాటిన్, యూరిన్ ఎగ్జామినేషన్ లైక్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో, కంటికి సంబంధించి రెటీనా ఎగ్జామినేషన్ ఇవన్నీ చేసుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఇలా చేసుకోవడం వల్ల యూజువల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైనా జబ్బు ఉంటే మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం వల్ల దాన్ని ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా యూజువల్గా మనం కంట్రోల్ చేయొచ్చు. లైక్ డయాబెటిక్ పేషెంట్స్కి రెగ్యులర్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ అడ్వైస్ చేస్తాం. లైక్ బీపీ, చాలామంది బీపీకి మందులు వాడి ఆపేస్తాం, బీపీ కంట్రోల్లో ఉంది మాకు మందులు అవసరం లేదు అని అంటూ ఉంటారు. లైక్ అలాంటి పేషెంట్స్కి స్ట్రిక్ట్గా బీపీ కంట్రోల్ చేయడం వల్ల ఈ కిడ్నీ జబ్బులని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ బీపీ 130-80లో మెయింటైన్ చేయాలి, లైక్ షుగర్స్ అంతా కంట్రోల్లో మెయింటైన్ చేస్తే మనకి ఈ సమస్యలు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. చాలామంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ సరిగ్గా కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడరు, రికరెంట్ యూటీఐస్ వస్తూ ఉంటాయి, సరిగ్గా పట్టించుకోరు ట్రీట్మెంట్. అది యూటీఐ నుంచి క్రానిక్గా ప్లస్ పైలోనెఫ్రైటిస్గా వస్తుంటుంది. రికరెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా ఇమ్యునోప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అని ఇమ్యునోప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ని కలవరు. అలాంటి పేషెంట్స్లో కూడా యూజువల్గా ఈ కిడ్నీ క్రానిక్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళల్లో కూడా అప్రోప్రియేట్గా ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వల్ల అప్రోప్రియేట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లైక్ డ్యూరేషన్ కరెక్ట్గా ట్రీట్ చేయడం వల్ల ఈ కిడ్నీ జబ్బుల్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఓవర్ కౌంటర్ మెడికేషన్స్. కామన్గా తీసుకుంటూ ఉంటారు ఓవర్ కౌంటర్ మెడికేషన్స్, లైక్ డాక్టర్స్ అడ్వైజర్స్ ఏమీ లేకుండా తీసుకుంటూ ఉంటారు. లైక్ చిన్న చిన్న నొప్పులకి వాటికి లైక్ లాంగ్ స్టాండింగ్ లైక్ 1-2 ఇయర్స్-3 ఇయర్స్ అట్లా తీసుకుంటూ ఉంటారు ఈ ఓవర్ కౌంటర్ మెడికేషన్స్. అవన్నీ యూజువల్గా అవాయిడ్ చేసి లైక్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ డ్యూరేషన్ డాక్టర్ చెప్పిన డ్యూరేషన్ తీసుుకుంటే ఈ కిడ్నీ సమస్య అనేవి మనం తగ్గించవచ్చు. డాక్టర్ గారు, ఫైలోనెఫ్రైటిస్ అంటే ఏమిటి? ఫైలోనెఫ్రైటిస్ అంటే అది ఒక టైప్ ఆఫ్ కిడ్నీ ఇన్ఫెక్షన్. యూజువల్గా కిడ్నీ ఇన్ఫెక్షన్ బ్లాడర్ వరకు కన్ఫర్మ్ అయితే దాన్ని జస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటారు. అది జస్ట్ సింపుల్గా ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడితే, జస్ట్ యూరిన్ కల్చర్ చేసుకుని యాంటీబయాటిక్ కోర్స్ ఒక 7 డేస్ వాడితే అది యూజువల్గా క్యూర్ అవుతుంది. ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేసి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళలో యూజువల్గా ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్, ఈ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ బ్లాడర్ కిడ్నీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని పైలోనెఫ్రైటిస్, లైక్ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇస్ నథింగ్ బట్ పైలోనెఫ్రైటిస్. పైలోనెఫ్రైటిస్ వచ్చిన పేషెంట్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే హై గ్రేడ్ ఆఫ్ ఫీవర్, చలి జ్వరంతో యూజువల్గా మాకు ప్రెజెంట్ అవుతూ ఉంటారు. లైక్ లాయిన్ పెయిన్, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, అండ్ యూరిన్ పోసేటప్పుడు మంట వస్తుంటుంది. ఈ పైలోనెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్ కరెక్ట్ టైంలో డిటెక్ట్ చేసామంటే లైక్ సింపుల్ టెస్ట్ లైక్ కంప్లీట్ బ్లడ్ కౌంట్, యూరిన్ కల్చర్, బ్లడ్ కల్చర్, యూరిన్లో ఇన్ఫెక్షన్ తెలుసుకోవడం వల్ల కరెక్ట్గా మనకి కరెక్ట్ యాంటీలైక్ కల్చర్స్తో మనం ఎగ్జాక్ట్ యాంటీబయాటిక్స్ తెలుసుకొని దానికి పెట్టడం వల్ల లైక్ 2 వీక్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ పైలోనెఫ్రైటిస్ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, ప్రోస్టేట్ సమస్యలు ఏమిటి? ప్రాస్టేట్ సమస్యలు అంటే యూజువల్గా ప్రాస్టేట్ సమస్యలు మోర్ దాన్ 50 ఇయర్స్ మేన్స్లో యూజువల్గా మనము ప్రాస్టేట్ సమస్యలు చూస్తూ ఉంటాము. లైక్ ప్రాస్టేటోమెగలీ అని చెప్తూ ఉంటారు. వీటి వల్ల సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే రాత్రిపూట్లో యూరిన్ ఎక్కువ క్లేస్తూ ఉండడం, యూరినరీ స్ట్రీమ్ సరిగ్గా ఉండడం, దూరంగా దగ్గరగా యూరిన్ స్ట్రీమ్స్ రావడం, అండ్ యూరినరీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవ్వడం అనేవి కామన్గా మోర్ దాన్ 50 ఇయర్స్ మేల్స్లో కామన్గా మనం చూస్తున్న సింటమ్స్ వీటి వస్తారు. యూజువల్గా మనం స్కాన్ చేసి చూస్తే ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్ అయినట్టు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కూడా యూజువల్గా 3 స్టేజెస్లో ఉంటుంది, లైక్ మైల్డ్, మోడరేట్, సివియర్ స్టేజెస్లో ఉంటుంది. ఈ మైల్డ్ స్టేజెస్లో యూజువల్గా మైల్డ్ ఎన్లార్జ్ అయినప్పుడు మనం యూజువల్గా ట్రీట్మెంట్ మెడిసిన్స్ పెట్టి కంట్రోల్ చేస్తూ ఉంటాం, లైక్ యూరిన్ స్ట్రీమ్ అనేది నార్మల్ అవ్వచ్చు అండ్ ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. అది సివియర్ ప్రాస్టేటోమెగలీ ఉన్న ఛాన్స్, సైజ్ పెద్దగా ఉంటుంది, లైక్ మీడియన్ లూప్ హైపర్ట్రోఫీ ఇవన్నీ ఉన్న ఛాన్సెస్లో మనం యూజువల్గా సర్జరీకి వెళ్తూ ఉంటాం. యూజువల్గా ఈ ప్రాస్టేటోమెగ్లియర్కి టర్ప్ అనే సర్జరీ చేస్తూ ఉంటారు. ఇవి చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమిటి?
యూజువల్గా మనం అనుకున్నట్టు లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి బెస్ట్ 3 ఆప్షన్స్ ఏమంటే లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్. బెస్ట్ ఆప్షన్ ఫర్ సీకేడీస్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటేనే అది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్. లైక్ హీమోడయాలసిస్ మంచిదా, పెరిటోనియల్ డయాలసిస్ మంచిదా అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. యూజువల్గా సీకేడీ వచ్చినప్పుడు మనం డయాలసిస్ ఆప్షన్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్స్, బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ అని ఇస్తాము. లైక్ నెక్స్ట్ హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియల్ డయాలసిస్ అడుగుతుంటారు. లైక్ హీమోడయాలసిస్ అండ్ పెరిటోనియాలసిస్ రెండు మంచివే అండ్ పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉంటారు. లైక్ హీమోడయాలసిస్ మనము హాస్పిటల్కి వచ్చి డయాలసిస్ చేసుకోవాలి అండ్ ఇది వీక్లీ 2 times and 3 times, ఇక్కడ హాస్పిటల్లో 4 hours స్పెండ్ చేయాలి. లైక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి అన్న వాళ్ళు లైక్ పెరిటోనియల్ డయాలసిస్కి చూస్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఇట్స్ ఎ హోమ్ డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ వెల్ ట్రైనింగ్ అంతా ఇచ్చి పంపిస్తాం లైక్ పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్స్కి. యూజువల్గా ఈ పెరిటోనియల్ డయాలసిస్ ఎప్పుడు చేస్తూ ఉంటారు అంటే లైక్ మల్టిపుల్ వాస్కులర్ యాక్సెస్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్కి అండ్ కొంతమంది లైక్ కిడ్నీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్న పేషెంట్స్ ఉంటారు, లైక్ బీపీ ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అలాంటి టైంలో లైక్ హీమోడయాలసిస్ చేయడం కష్టం అవుతుంది. సో ఆ టైంలో యూజువల్గా మేము పెరిటోనియల్ డయాలసిస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కానీ ఏదైనా సీకేడీ అనే జబ్బుకి, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకి అండ్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ వెన్ కంపేర్ టు 3 modalities. అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు యూజువల్గా 2 types ఉంటుంది, ఒకటి లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకొకటి కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ యూజువల్గా ఫ్యామిలీ బ్లడ్ రిలేటెడ్ డోనర్స్ నుంచి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు బ్లడ్ రిలేటెడ్ డోనర్స్ నుంచి కిడ్నీని మనము పేషెంట్స్కి మనము రీప్లేస్ చేస్తూ ఉంటాము. అండ్ కెడావరిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఎప్పుడైనా బ్రెయిన్ డెత్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ గ్రూప్స్ ఏమైనా మ్యాచ్ అయినప్పుడు కూడా మనం వాళ్ళ కిడ్నీని పేషెంట్స్కి రీప్లేస్ చేస్తూ ఉంటాము. యూజువల్గా కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్స్లో మనం జీవనదాన రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు జీవితాంతం మందులు వాడాలా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్స్ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాలి. యూజువల్గా మనం కిడ్నీ రీప్లేస్ చేస్తాం కాబట్టి యూజువల్గా రిజెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి మనం లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడాలి వస్తాయి. యూజువల్గా ఇనీషియల్గా మనం స్టీరాయిడ్స్ అండ్ ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం, లేటెస్ట్ స్టీరాయిడ్స్ మీద పెడతాం. ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. డాక్టర్ గారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వారిలో ఎలాంటి సమస్యలు వస్తాయి? యూజువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళలో ఇనీషియల్గా మనకి రిజెక్షన్స్ వస్తుంటాయి, లైక్ యాంటీబాడీ మీడియేటెడ్ రిజెక్షన్స్ అండ్ సెల్లార్ రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ రిజెక్షన్స్ వచ్చినప్పుడు యూజువల్గా మనకి ట్రీట్మెంట్ పెట్టుకుని వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్లో మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ వచ్చేసి రిజెక్షన్సే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. లైక్ యూజువల్గా ఈ పేషెంట్స్ మనము స్టీరాయిడ్స్ అని ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ మీద పెట్టడం వల్ల వాళ్ళకి ఫైటింగ్ కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి డిసీజెస్ మీద యూజువల్గా వాళ్ళకి పల్మరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లైక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈవెన్ యాప్సెస్ కానీ యూజువల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యూజువల్గా మనం ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ డోసెస్ని తగ్గించుకొని యాంటీబయాటిక్స్ పెట్టుకొని వాటికి ట్రీట్మెంట్ వాడి తర్వాత ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ పెంచుకొని మనం యూజువల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, సాధారణంగా కిడ్నీ జబ్బులు అనగానే చాలామంది ఆందోళనకు గురవుతారు, వారికి మీరిచ్చే సలహాలు ఏమిటి? కిడ్నీ జబ్బులు అంటే నార్మల్గా భయపడుతూ ఉంటారు. అలా కాకుండా చాలా వరకు కిడ్నీ జబ్బులు కరెక్ట్ టైంలో డాక్టర్ నిర్ధారించి ట్రీట్మెంట్ ఇస్తే అవి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నెఫ్రాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్షలు చేసుకొని మీకు ఏదైనా కిడ్నీ సమస్య లేదన్నా ప్రాబ్లం ఉంటే అది నార్మలైజ్ చేసుకోండి. ఇంకొకటి, చాలామంది డయాలసిస్ అంటే భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే డయాలసిస్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ కిడ్నీ జబ్బు పేషెంట్ వాళ్ళకి. యూజువల్గా కిడ్నీ మెయిన్ వచ్చేసి మన బాడీలో ఉన్న చెడు పదార్థాలు అన్నింటినీ క్లియర్ చేస్తూ ఉంటుంది. ఆ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి అదే పని మిషన్ చేస్తుంది డయాలసిస్ ద్వారా. ఈ చెడు అంతా మనం తీసేయడం వల్ల మన వేరే అవయవాలు లైక్ బ్రెయిన్, హార్ట్, నర్వ్స్ ఇవన్నీ వీటి మీద ఎఫెక్ట్ పడకుండా అవి నార్మల్గా పనిచేస్తాయి. కాబట్టి డయాలసిస్ అనగానే భయపడిపోవడం, రాకుండా ఉండడం యూజువల్గా లాస్ట్ స్టేజెస్లో చాలామందిని పేషెంట్స్ని చూస్తూ ఉంటాము. అలా కాకుండా డయాలసిస్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, దాన్ని కూడా స్మూత్గా మనం చేయించవచ్చు అనేది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. లైక్ ఏవి ఫిస్టులాస్ ముందే క్రియేట్ చేసేది, లైక్ ప్లాన్డ్ డయాలసిస్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే ఇలాంటి డయాలసిస్ పేషెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటి వరకు మనం రకరకాల కిడ్నీ సమస్యలు వేటి వల్ల వచ్చేవి అవన్నీ తెలుసుకున్నాము. మీకు ఎలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా మీరు దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్లను కలిసి తెలుసుకొని వాటిని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ.